ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ వాటి సంబంధిత క్యాటగరైజేషన్ జరిగిన తర్వాత మిగిలిన పోస్టులు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఓసీ కులాలకి చెందుతాయా, వాళ్ళ జనాభా ఎంత, సో వీళ్ళందరికీ వాళ్ళ జనాభా ప్రకారము లిమిటేషన్ ప్రకారము సీట్లు మన ఈ మన వేకెన్సీస్ 6 సీట్స్ అలాట్ చేసినప్పుడు ఓసీల జనాభా ఎంత, వాళ్లకు 50% ఏ లెక్కన వాళ్ళకు అలాట్ చేస్తున్నారు, అక్కడున్న 10-15 కులాలు ఉన్నాయి, వాళ్ళ జనాభా మొత్తం 20% దాటదు, 20% వాళ్లకు 50% మీరు ఏ రకంగా రిజర్వేషన్, ఏ రకంగా మీరు, ఇట్ ఈజ్ ఆల్సో రిజర్వ్డ్ అన్రిజర్వ్డ్ ఇజ్ ఆల్సో రిజర్వ్డ్, సో మీరు ఓసీలకు ఏమైతే అన్రిజర్వ్డ్ అంటున్నారో అది ఓసీలు రిజర్వ్డ్ పోస్టులని. ఎందుకంటే ఈ ఎస్సీ ఎస్టీలలో కూడా ఎవరైనా మెరిటోరియస్గా వచ్చి ఓసీ వాళ్ళకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళకి ఇవ్వటం లేదు. సో ఒక ఎస్సీ కానీ ఒక ఎస్టీ కానీ ఒక ఓబీసీ కానీ మనకు హయ్యర్ మార్క్స్ పొంది మన జనరల్ కేటగిరీలో పోస్టులు తీసుకున్నా కూడా మనకు యూపీఎస్సీ అలాంటి రిక్రూట్మెంట్స్లో అమలు చేయొచ్చు, బట్ లోకల్గా అన్ని డిపార్ట్మెంట్స్లో కింద జరుగుతున్న రిక్రూట్మెంట్స్లో వాళ్ళకి ఇవ్వటం లేదు. అందువల్ల ఈ ఓసీల కోట కూడా మనకు వాళ్ళకు కూడా వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలా, వాళ్ళ పర్సంటేజ్ ఇచ్చి మిగిలింది మెరిట్ కోటా పెట్టండి. సపోజ్ మన ఓసీ జనాభా 20%, సో 50% రిజర్వేషన్ కింద పోయింది, 15% ఎస్సీలు, 7.5% ఎస్టీలు, 27% ఓబీసీలు, ఇది పోగా మిగిలింది 50.5 ఏమైతే ఉంటుందో అందులో ఓసీ జనాభా రిజర్వ్ చేయండి, అవి ఓసీ సీట్స్, సో మిగిలింది మెరిట్ సీట్స్. అలా మీరు చేయకపోతే సో జీవితకాలము ఈ మనకేమో ఓసీ కమ్యూనిటీ వాళ్ళు అందులో ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి అందులో కూడా 10% మళ్ళీ ఈ ఓసీలకి ఎక్కువగా తీసుకుంటున్నారు. సో వీటిని మీరు అయితే మనకు ఎక్కువ శాతం మీకు మన పెద్ద మొత్తంలో అన్ని సీట్స్ కూడా మీరు తీసుకొని ఈ కింద కులాలకు మీరు న్యాయం చేయనప్పుడు మరి అన్ని చోట్ల సమన్యాయం అన్నప్పుడు అక్కడ కూడా సమన్యాయం జరగాలి కదా. ఈ ఓసీ మనకు ఓసీలకు కూడా సీట్స్ అలాట్ చేయాలా, వాటికి కూడా కేటగరైజేషన్ ఏబిసిడి ఇప్పుడు ఎలాగైతే ఓబీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు నిన్న సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం చేయబోతున్నారో ఓసీలకు కూడా చేయాలి. మిగిలినవి మనకు మెరిట్ కోటా కింద పెట్టి ఎవరికి మెరిట్ ఉంటే వాళ్ళు దాన్ని తీసుకుంటారు, అది ఓసీ కోటా కింద కాదు, జనరల్ కోటా కింద పెట్టి పోస్టులన్నీ మావే అని మనకి ఇంతకాలం నడిపించారు. ఇక మీద అది దీన్ని మనం నిరోధించకపోతే ఈ శాశ్వతంగా ఈ వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళ లిమిటేషన్లు వాళ్ళు ఉంటారు, పోస్టులన్నీ ఈ ఓసీలు వాళ్ళు 20% ఉన్న జనాభా ఉన్నవాళ్ళు 51% వాళ్ళు పొంది అన్ని రంగాల్లో వాళ్ళు ముందుండి వీళ్ళు ఇంకా వెనక ఉంటే ఎంతకాలం ఈ రిజర్వేషన్లని మళ్ళా వాళ్ళు బాధపడితే అప్పుడు ఒక స్టేజ్ వస్తుంది, ఒక స్టేజ్లో రిజర్వేషన్లు తీసిపడేయండి. అందువల్ల ఈ సమన్వయం జరగాలంటే ఓసీలకు కూడా పోస్టులు రిజర్వ్ చేయాలా, కేటగరైజేషన్ జరగాల, దాని తర్వాతనే మనకు మెరిట్ కోటా అని చెప్పి సపరేట్గా పెట్టి ఎవరైతే ఐఎస్ మెరిట్ ఉంటారో వాళ్ళంతా మెరిట్ కోటా కాదు, అందులో ఎస్సీ ఎస్టీ బీసీతో సంబంధం లేదు. సో ఆ రకంగా చేయాలని మన దీని గురించి అందరూ మేధావులంతా ఆలోచించాలని, దీని గురించి అవసరమైతే ఒక చర్చలు లేవనెత్తాలని విజ్ఞప్తి చేస్తున్నాను.